హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి హర్వీల్లో వ్లాగ్స్. ఈరోజు మీకు నేను చెట్టినాడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మనకి మసాలా పౌడర్ని తయారు చేసుకోవడానికి మనకి ఫస్ట్ ధనియాలు కావాలి. ధనియాలు జాపత్రి కూడా వేసుకుందాం. బిర్యానీ సామాన్ల ఐటమ్స్ అన్నీ మనం వేసుకోవాలండి. మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగ, ఇలా నేను 4-5 మరాఠీ మొగ్గటు, దాల్చిన చెక్క ఒక చిన్న పీసు ఇలా వేసుకున్నానండి. నేను 1 కేజీ చికెన్కి ఈ క్వాంటిటీ యూజ్ చేస్తున్నాను. మసాలా దినుసులన్నీ, జాపత్రి కూడా వేసుకుందాం, స్టార్ పువ్వు కూడా వేసుకుందాం, నూనె, మిరియాలు. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకున్నాక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఒక 10 వరకు నేను ఎండుమిర్చి వేసుకున్నాను 1 కేజీ చికెన్కి ఫ్రై చేసుకోవడానికండి. ఈ క్వాంటిటీని యూజ్ చేశాను. మీరు ఎంత చికెన్ తీసుకుంటారో దాన్ని బట్టి తీసుకోండి. ఇదిగోండి మిక్సీలో వేసుకొని చల్లారాక మనం పౌడర్ చేసుకుందాం. దీన్ని చూడండి, ఇలా పౌడర్ చేసుకున్నాం. ఈ పౌడర్ని మనం ఒక గ్లాస్లో యూజ్ చేద్దామండి. ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుందాం. ఇలా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవ్వనియండి. హీట్ అయ్యాక మనం ఇప్పుడు ఫస్ట్ ఏం వేసుకుందాం, ఆనియన్స్. నేను 1 కేజీ చికెన్కి మీడియం సైజు 5 ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా. చెట్టినాడు చికెన్ ఫ్రై చేస్తే మనకి పేస్ట్ కన్నా ఇలా ఆనియన్స్ వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి. మనం ఇలా ఆనియన్స్ వేసుకుంటేనే బాగుంటుంది, ముక్కలు వేసుకుంటేనే. పేస్ట్ అయితే అంత బాగోదండి ఫ్రైకి, చెట్టినాడు చికెన్ ఫ్రైకి. ఇలా సాల్ట్ వేసుకుని యాడ్ చేసి ఆనియన్స్ చూడండి ఫ్రై అయ్యాయి కదా. ఫ్రై అయ్యి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యాక మనం అల్లం పేస్ట్ వేసుకున్నానండి. నెక్స్ట్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక అది కూడా 2 మినిట్స్ బాగా ఫ్రై అవనియండి. అలా బాగా ఫ్రై అయ్యాక మనం అప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ మాత్రం లైట్ బ్రౌన్ రావాలండి, వచ్చాక మనం ఇవి వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకుందాం. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, అలా బాగా కలుపుకున్నాక మీరు సాల్ట్ చూసి సాల్ట్ వేసుకోండి. నేను ఇందాక కొంచెం వేసుకున్నాను కదా, మీరు చూసి వేసుకోండి. ఇగోండి, ఇలా మనకి 5-10 మినిట్స్ అయ్యాక మనకి ఇలాగ వాటర్ వస్తుందండి. వాటర్ దిగుతుంది, చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఉంటుంది. మన నేనైతే ఏం యాడ్ చేయలేదండి వాటర్, మీరు కూడా యాడ్ చేయొద్దు. చెట్టినాడు చికెన్ ఫ్రై చేసేటప్పుడు మనం ఈ వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ఆ వాటరే సరిపోతుంది, చికెన్లో నుంచి వస్తుంది కదా, ఆ వాటరే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. చూడండి, 50% చికెన్ ఉడికింది కదా, ఉడికిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ ఇప్పుడే చూసుకోండి. సాల్ట్ బాగా చూసుకుంటే మీకు సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఇలా పసుపు అంతా వేసుకున్నాక బాగా కలిపెట్టుకొని 5 మినిట్స్ మళ్ళీ ఉంచాలండి. ఇంకా మనకి ఉడకాలి కదా, ఇంకా బాగా ఉడికిన తర్వాత 70% అలా ఉడికిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్, ధనియా ఇవన్నీ కలిపి ఎండుమిర్చి, ఆ పౌడర్ని ఇలా వేసుకుందామండి. 70% చికెన్ ఉడికిన తర్వాత మనం ఈ పౌడర్ వేయాలండి. ఈ పౌడర్ వేసుకున్నాక మనకి ఇలా బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదండి చికెన్నాడు చికెన్ ఫ్రైకి. నేను చూసారు కదా ఎంత ఆయిల్ వేసుకున్నాను. చూడండి, అలా బాగా కలుపుకున్నాక ఇప్పటి నుంచి అంత సిమ్లోనే పెట్టండి. హై మంట ఇంకా పెట్టద్దు, అంత సిమ్లో పెట్టి అలా కలుపుకొని అలా ఉంచాలండి. ఇంకొక 5-10 మినిట్స్ ఉంచండి. చూడండి, అలా కలుపుకున్నాక మనకి బాగా ఇప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. ఇదైతే నేను ఎలా చేశానో అలా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకున్నాక మనం 5 మినిట్స్, అంతే 5 మినిట్స్ కానీ ఎక్కువ అవసరం లేదండి. 5 మినిట్స్ ఉంచి మూత ఇచ్చి చూసుకుందాం. అది అంతా సిమ్లోనే చేయాలండి, హై మంట పెట్టద్దు. ఈ పౌడర్, మసాలా పౌడర్ వేసుకున్నాక ఇప్పుడు నేను వేసుకునేది గరం మసాలా పౌడర్ అండి. ఇలా గరం మసాలా పౌడర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ మొత్తం మనకి 20-30 మినిట్స్లో అయిపోతుందండి ఈ ఫ్రై అనేది. మనకి 20
ఎక్కువ టైం కూడా పట్టదండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో కూడా. ఏమండి, గరం మసాలా వేసుకున్నాక అలా సిమ్లోనే పెట్టండి. సిమ్లో పెట్టి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం గార్నిష్ కోసం. కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇది ఇవ్వండి చెట్టినాడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఎవరైనా చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.